హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నేను డిన్నర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ టెన్ ఓ క్లాక్కి వస్తున్నారు కదా తనని చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్ మా పిల్లలు నేనైతే నైట్ టైంలో అందరం కూర్చొని హ్యాపీగా తినేవాళ్ళం మార్నింగ్ నుంచి నైట్ వరకు హడావిడే ఉంటుంది మేము ప్రశాంతంగా కూర్చొని తినేదైతే డిన్నర్ చేసే టైంలోనే అనమాట ఇప్పుడు తను ఇలా షిఫ్ట్ ఇలాగా వేసుకున్నారు కదా తననైతే చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్ నేను అందుకే సాధ్యమైనంత వరకు తను ఇంట్లో ఉంటే తనతో టైం అనేది స్పెండ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాను తను ఎప్పుడు ఒక టెన్ మినిట్స్ టైం దొరికినా నేనైతే తనతో టైం అయితే స్పెండ్ చేస్తాను ఫ్రెండ్స్ అలా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు అర్జెంటుగా ఒక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయవలసి వచ్చింది ఫ్రెండ్స్ నేను షాప్లో సెవెన్ వరకు స్టిచ్చింగ్ చేసి చేసి వస్తున్నాను కానీ ఈరోజు అర్జెంటుగా సెవెన్ థర్టీకి ఒక బ్లౌజ్ అనేది తెచ్చి ఇచ్చారనమాట ఇంటికి వచ్చిన తర్వాత తెచ్చి ఇచ్చారు తప్పనిసరి పరిస్థితులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు మా ఇంటి ముందే ఉంటారనమాట వాళ్ళు అనుకోకుండా ఇంట్లోకి వెళ్తున్నారు అలాంటప్పుడు మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి కదా మా హస్బెండ్ వస్తే నైట్ టైం షాప్ తీసారని తిడతారని చెప్పేసి నేనైతే అడావిడిగా షాప్లోకి వెళ్ళి బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసి ఇంటికైతే తీసుకొచ్చేసాను మా హస్బెండుకి ఎలా ఉంటుందంటే సెవెన్ తర్వాత షాప్లో ఉండకూడదు అని ఆలోచిస్తారు ఫ్రెండ్స్ తను నేను ఇప్పుడే కాదు షాప్ పెట్టినప్పటి నుంచి అదే మాట అంటారనమాట తన ఇష్టాన్ని నేనైతే ఎప్పుడు కాదనను ఫ్రెండ్స్ ఒకరి ఒకరి ఇష్టాలు ఒకరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇద్దరు మధ్యలో అందుకోసం నేను తనకి ఎలా అయితే నచ్చుతుందో అలాగే చేస్తూ ఉంటాను ప్రతి విషయం అయితే సెవెన్ తర్వాత షాప్లో ఉండడం ఇష్టం ఉండదు కదా ఈరోజు తను టెన్ ఓ క్లాక్కి వస్తారు కాబట్టి తను వచ్చేలోపు ఆడావిడిగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నైన్ థర్టీ వరకు ఇంటికి వచ్చేసాను అనమాట తను వచ్చేసరికి నేను షాప్లో ఉంటే ఆరవడం కూడా జరుగుతుంది అలా ఉంటుంది కానీ నేను నైట్ టైంలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానని తనకు తెలియదు ఫ్రెండ్స్ తెలిస్తే మాత్రం తిట్టేస్తారనమాట కానీ నాకు సపోర్ట్గా మా అత్తయ్య మా మామయ్య అయితే ఉంటారు ఫ్రెండ్స్ ప్రతి విషయంలోనూ ఎందుకంటే చేయకపోతే ఎలా ఉంటుంది మనం షాప్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అర్జెంటుగా వచ్చినప్పుడు చేయాలి కదా అని అంటూ ఉంటారనమాట ప్రతి విషయంలోనూ నన్ను సపోర్ట్ అయితే మా అత్తయ్య మా అమ్మయ్య మా అమ్మయ్య అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ కూడా చేస్తారు కాకపోతే ఇలా నైట్ టైంలో అయితే షాప్లో ఉండడం తనకి అస్సలు ఇష్టం ఉండదు మార్నింగ్ షాప్ తీయడం కూడా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ తను లేకపోతేనే నేను షాప్కి అయితే వెళ్తూ ఉంటాను తను సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండమనే చెప్తారు ఇప్పుడు వెళ్ళడం అవసరమా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలా అంటూ ఉంటారనమాట నేను తన కోసమే నైట్ టైంలో అయితే షాప్లో అయితే ఉన్నారు ఫ్రెండ్స్ తెలుసు కదా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకోవడం ఇదంతా ఉంటుంది అందుకోసం అలా చెప్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ నన్ను సపోర్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ కానీ నైట్ టైంలో షాప్లో ఉండద్దని చెప్తూ అనమాట ఇక్కడ నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి హెమ్మింగ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ తను వచ్చే లోపైతే స్టిచ్చింగ్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇలా ఉంటుంది అనమాట నా పనులు మా హస్బెండ్కి తెలియకుండా చాలా ఇలా పనులు అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే కష్టపడడం నాకు ఇష్టం కాకపోతే తనకి ఉద్దేశం ఏంటంటే భార్యను ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటారని చెప్పేసి అలా అంటూ ఉంటారు భార్య భర్తలు అన్న తర్వాత ఇలాంటివి ఉండకూడదని నేను అనుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడం నాకు ప్రతి విషయంలోనూ సపోర్ట్గా ఉండడం జరుగుతుంది కాకపోతే ఇలాంటి విషయాల్లో తనకు నచ్చవు నచ్చని విషయాలు నేను కూడా చేయను ఫ్రెండ్స్ ఇలా అర్జెంటుగా ఎప్పుడైనా వెళ్ళవలసి వస్తేనే వెళ్తాను అనమాట చెప్పాను కదా మార్నింగ్ నుంచి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి కాదు నేను మార్నింగ్ నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాను కదా వచ్చేవరకే చాలా టైడ్ అయిపోతున్నాను వచ్చిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ వరకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇంటికి వెళ్ళాను చూసారు కదా నైన్ థర్టీ అవుతుంది నిద్ర కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ అయితే ఇంట్లో పని అయితే ఏం చేయలేదు అలాగే నిద్రపోయాను మార్నింగ్ అయితే తొందరగా లేచాను ఫ్రెండ్స్ తొందరగా అంటే తెలుసు కదా ఫోర్ థర్టీకి లేచాను లేచిన తర్వాత ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓడలు అనేటివి చేస్తూ ఉన్నాను అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఇలాగే నా వీడియోస్ అనేటివి ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మీరు వీడియోస్ అనేటివి చూస్తున్నారు వాచ్ టైం అయితే వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే లైక్ అనేది చేయడం లేదు ఎందుకు చేయడం లేదో నాకే అర్థం కావడం లేదనమాట సరే అయితే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే ఇలాగే ఫాలో అవుతూ ఉండండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్